హాయ్, ప్రపంచ సమాచార వేదిక సమాహారానికి స్వాగతం. అది 1991వ సంవత్సరం. భారత్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరుగా సాగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దక్షిణ భారతదేశంలో ప్రచారం చేస్తున్నారు. విశాఖపట్నంలో ప్రచారం ముగించుకుని తమిళనాడుకు బయలుదేరారు. ఆ రోజు 1991 మే 21 విశాఖపట్నం నుంచి చెన్నై చేరుకున్న రాజీవ్ గాంధీ అక్కడి నుంచి ప్రచారం కోసం స్టీఫెన్ ముదూరుకు వెళ్తున్నారు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు. స్టీఫెన్ ముదూరులో కాంగ్రెస్ అభ్యర్థి మరగదం చంద్రశేఖర్ కోసం బహిరంగ సభకు వెళ్తున్నారు. ఆ సభలో పాల్గొని ప్రసంగించాలని అజెండా తయారు చేశారు. మొదట స్టీఫెన్ ముదూరు ఆలయ మైదానంలో సభ అనుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి సభ వేరే చోటుకి మార్చబడింది. రాజీవ్ గాంధీ తోటి జీకే మూపనార్, జయంతి నటరాజన్ ఉన్నారు. సభా స్థలానికి వచ్చిన రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. జనం భారీగా ఉండడం వల్ల మూపనార్, జయంతి నటరాజన్ సభా వేదిక వద్దకు పోయారు. రాజీవ్ గాంధీ సభలోకి వెళ్తున్నారు. ఒక్కసారిగా కార్యకర్తలు, జనం రాజీవ్ గాంధీని చుట్టుముట్టారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, షాల్గా కప్పేందుకు, ఫ్లవర్ బొకే ఇచ్చేందుకు పోటీ పడ్డారు. దానికి రెండు వైపులా కార్యకర్తలు పూలు చల్లుతూ రాజీవ్ గాంధీపై అభిమానం కురిపిస్తున్నారు. అక్కడక్కడ ఆగి రాజీవ్ గాంధీ కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, బొకేలు స్వీకరిస్తున్నారు, పూలమాలలు వేయించుకుంటున్నారు. ఆ సమూహంలో కళ్ళద్దాలు ధరించిన ఓ యువతి చేతిలో మాలతో నిలబడి ఉంది. రాజీవ్ గాంధీకి పూలమాల వేసేందుకు ముందుకు కదిలినప్పుడు ఓ మహిళా పోలీసు ఆమెను అడ్డుకుంది. ప్రజలు ఎవరినీ అడ్డుకోవద్దని రాజీవ్ గాంధీ ఆమెకు సైగ చేశారు. రాజీవ్ గాంధీని సమీపించిన ఆ యువతి ఆయన మెడలో పూలమాల వేసింది. రాజీవ్ గాంధీ కాళ్ళ మీద పడింది. అంతే, క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. అక్కడ భారీ పేరుడు సంభవించింది. రాజీవ్కు మాల వేసిన ఆ యువతి ఒక మానవ బాంబు. ఆర్డీఎక్స్ పేరులతో ఆ ప్రాంతం క్షణాల్లో రక్తసిక్తంగా మారిపోయింది. జనం ఒక్కసారిగా భయాందోళనలతో పరుగులు తీశారు. సభా వేదిక మీద ఉన్న నాయకులు రాజీవ్ గాంధీ కోసం పరుగున వచ్చారు. రాజీవ్ గాంధీ సహా పలువురి శరీరాలు ఆ పేలుళ్లలో చెదిరిపోయి కనిపించాయి. ఈ పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య విషయంలో ఇప్పటికీ సందేహాలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఆ పేలుళ్లలో మొత్తం 18 మంది మరణించారు. రాజీవ్ గాంధీతో పాటు మరణించిన ఒకే ఒక రాజకీయ నేత మునుస్వామి. ఆయన తమిళనాడు కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ విభాగం అధ్యక్షునిగా ఉన్నారు. ఈ పేలుళ్లలో రాజీవ్ గాంధీ భద్రతాధికారి గుప్తా చనిపోయారు. వీరే కాకుండా లోకల్ పోలీసులు 8 మంది చనిపోయారు. వీరితో పాటు 5 కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరిలో మానవ బాంబు అయిన ధను అనే తేన్మూలి రాజరత్నం, మరొకరు ఆమెతో వచ్చిన ఫోటోగ్రాఫర్ హరిబాబు. ధను అనే యువతి ఎల్టీటీఈ సభ్యురాలు. ఎల్టీటీఈ అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం. సింపుల్గా వీరిని తమిళ పులులు అని పిలుస్తారు. ఎల్టీటీఈ నాయకుడు వేలుపిల్లై ప్రభాకరన్. వీరు శ్రీలంకలో ప్రత్యేక ప్రాంతం కోసం పోరాడుతున్నారు. ఎల్టీటీఈ సభ్యురాలు ధను రాజీవ్ గాంధీ హత్యకు మానవ బాంబుగా మారింది. రాజీవ్ గాంధీ హత్య రాత్రికి సంచలనమైంది. అల్లర్లు చెలరేగాయి. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో కలవరం సృష్టించబడింది. రాజీవ్ గాంధీ హత్యకు ఎల్టీటీఈ కారణమని అంతా అనుకున్నారు. 1991 జనవరిలో తమిళనాడులో ద్రవిడ మున్నేట్ల కలగం, డిఎంకే అధికారంలోకి వచ్చింది. ఇది ఎల్టీటీఈకి వెన్నుదన్నుగా ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల డిఎంకే పార్టీ ఆఫీసులను చుట్టుముట్టారు. డిఎంకే జెండాలను చించేశారు. డిఎంకేకు చెందిన మురసొలి పత్రిక కార్యాలయానికి నిప్పు పెట్టారు. డిఎంకే ముఖ్య నేతల ఇళ్లపై దాడి చేశారు. రాజీవ్ గాంధీ బాడీని స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకెళ్లారు. 1991 మే 24 అంత్యక్రియలు చేశారు. రాజీవ్ గాంధీ హత్యకు ఎల్టీటీఈ కారణమని సందేహించేందుకు అప్పుడు చాలా కారణాలు ఉన్నాయి. 1990 ఆగస్టులో రాజీవ్ ఏమన్నారంటే, తాను మళ్లీ ప్రధాని అయితే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ IPKF అంటే భారత శాంతి పరిరక్షక దళాలను మళ్లీ శ్రీలంకకు పంపుతానని అన్నారు. ఆ తర్వాతే రాజీవ్ను హత్య చేసేందుకు ఎల్టీటీఈ పక్కా వ్యూహం చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దానికి కారణమేంటంటే భారత్ శాంతి పరిరక్షక దళాల వల్ల వారికున్న చేదు అనుభవాలని చెబుతున్నారు. శ్రీలంకలో చాలా కాలంగా ప్రత్యేక ప్రాంతం కోసం ఎల్టీటీఈ చేస్తున్న పోరాటంలో దానికి వ్యతిరేకంగా రాజీవ్ తలదూర్చారన్నదే వారి ఆరోపణ. ఇందిరాగాంధీ తర్వాత ప్రధాని అయిన రాజీవ్ గాంధీ శ్రీలంక ఎల్టీటీఈ విషయంలో ఇందిరాగాంధీ విధానాన్ని అనుసరించలేదు. శ్రీలంక అంతర్యుద్ధాన్ని ముగించాలని రాజీవ్ ప్రభుత్వం
పలు కార్యక్రమాలు చేపట్టింది. అందుకోసం 1987 జూలై 29న శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధనేతో భేటీ అయిన రాజీవ్ గాంధీ ఒక ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందంలో ముఖ్య విషయం ఏంటంటే శ్రీలంకలోని అంతర్గత పోరును పరిష్కరించడం ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందం ప్రకారం భారత్ శాంతి పరిరక్షక దళాలను శ్రీలంకకు పంపుతుంది. ఒప్పందం ప్రకారం 1987లో ఈ బలగాలను శ్రీలంకకు పంపారు. శ్రీలంకలో ఎల్టీటీఈ అంతర్గత పోరులో భారత్ శాంతి పరిరక్షక దళాలు ఆయుధాలు ధరించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించాయి. ఎల్టీటీఈ వద్ద ఆయుధాలు స్వాధీనం చేసుకుని శ్రీలంక ఎల్టీటీఈ మధ్య సయోధ్య కుదర్చడం ఈ బలగాల ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఎల్టీటీఈ తన ఆయుధాలను భారత్ శాంతి పరిరక్షక దళాలకు అప్పగించింది. ఈ సమయంలో శ్రీలంక భద్రతా బలగాలు కూడా ఉపసంహరించుకున్నాయి. కానీ ఈ ప్రశాంత వాతావరణం చాలా కాలం కొనసాగలేదు. మళ్ళీ పోరు ఉధృతం అయింది. ఒకానొక దశలో శాంతి పరిరక్షక దళాలు ఎల్టీటీఈకి వివాదం ఏర్పడింది. ఇండియా బలగాలు ఎల్టీటీఈకి మధ్య దాడులు జరిగాయి. ఈ దాడులు రాను రాను ఎక్కువయ్యాయి. ఈ సమయంలో శ్రీలంకలో ప్రభుత్వం మారింది. శ్రీలంక అధ్యక్షుడిగా ప్రేమదాస ఎన్నికయ్యారు. శ్రీలంకలోని భారత్ శాంతి పరిరక్షక దళాలు వెనక్కి తీసుకోవాలని ప్రేమదాస కోరినప్పుడు శ్రీలంకలో అంతర్గత పోరు ముయ్యకుండా భారత్ శాంతి పరిరక్షక దళాలను రప్పించలేమన్నారు రాజీవ్ గాంధీ. 1989 డిసెంబర్లో ఇండియాలో విపి సింగ్ ప్రధాని అయ్యారు. ప్రేమదాస సూచనలతో విపి సింగ్ శ్రీలంక నుంచి భారత్ శాంతి పరిరక్షక దళాలను వెనక్కి రప్పించారు. దాని ప్రకారం 1990 మార్చిలో శ్రీలంక నుంచి భారత శాంతి పరిరక్షక దళాలు ఇండియా చేరుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల సమయంలో తిరిగి అధికారంలోకి వస్తే మళ్లీ భారత శాంతి పరిరక్షక దళాలను శ్రీలంక పంపిస్తానని రాజీవ్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ బలగాల వల్ల ఏర్పడ్డ అనుభవాలతో సహించని ఎల్టీటీఈ కుట్రలు చేసింది. మళ్లీ శ్రీలంకకు ఈ బలగాలను పంపిస్తామన్న హామీ వల్లే రాజీవ్ గాంధీని హత్య చేసినట్లు ఎల్టీటీఈ నాయకుడు ఆంటన్ బాలసింహ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రాజీవ్ గాంధీ హత్య చారిత్రక తప్పిదమని, అనుకోకుండా జరిగిన సంఘటన అని అభివర్ణించాడు. భారత శాంతి పరిరక్షణ దళాలను రాజీవ్ గాంధీ మళ్లీ శ్రీలంకకు పంపిస్తామన్నప్పుడు శ్రీలంక ప్రజలు కూడా వ్యతిరేకించారు. దక్షిణాసియాలో తన ఆధిక్యం నిరూపించేందుకు ఇండియా కావాలనే తమిళుల పోరాటానికి ఆయుధాలు సమకూరుస్తోందని శ్రీలంక ప్రజలు సందేహించారు. రాజీవ్ గాంధీ దారుణ హత్య తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పగించారు. ఈ కేసు కార్తికేయన్ అధ్యక్షతన విచారణ చేయబడింది. ఈ కేసులో పలువురిని వెంటనే అరెస్టులు చేశారు. ఈ హత్యకు మూల కారకుడిగా శివరాసన్ను అరెస్ట్ చేశారు. అతనికి ఒకే కన్ను ఉండడం వల్ల అతన్ని ఒట్రైకన్ శివరాసన్ గా పిలుస్తారు. రాజీవ్ గాంధీని హతమార్చేందుకు ముందు 1991 మే 7న చెన్నైలో విపి సింగ్ ఎన్నికల ప్రచారంలో విలేకరుల వేదిక వద్దకు వెళ్లి శివరాసన్ ట్రయల్ నిర్వహించినట్లు విచారణలో తేలింది. విచారణలో ఇంకో విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే రాజీవ్ కు భద్రతను తగ్గించారని అధికారులు తెలిపారు. రాజీవ్ గాంధీ ప్రాణాలకు ప్రమాదం ఉందన్న హెచ్చరికల దృష్ట్యా ఆయనను తమిళనాడులో ప్రచారానికి ఎవరు అనుమతించారని ప్రశ్నలు లేవనెత్తారు. పైగా రాజీవ్ గాంధీ హత్యకు కొన్ని రోజుల ముందు ఇజ్రాయెల్లోని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పిఎల్ఓ అధ్యక్షుడు యాసర్ అరాఫత్ హెచ్చరించాడు. రాజీవ్ గాంధీని చంపడానికి కుయుక్తులు పన్నుతున్నారని సూచించారు. ఈ విషయమే కాకుండా తమిళనాడులో అంతకుముందే ప్రచారం ముగించిన రాజీవ్ గాంధీ ఆయన అజెండాలో మళ్లీ స్టీఫెన్ ముదూర్ కొత్తగా చేర్చినట్లు విచారణలో తేలింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న అన్నా డిఎంకే అధ్యక్షురాలు జయలలిత రాజీవ్ గాంధీ మళ్లీ ప్రచారానికి రావడానికి ఒప్పుకోలేదని గుర్తించారు. రాజీవ్ హత్య సమయంలో ఆమె కృష్ణగిరిలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. రాజీవ్ గాంధీని హత్య చేసిన ప్రాంతాన్ని సందర్శించిన విచారణ బృందం ఎంతో ఆశ్చర్యానికి లోనైంది. కారణం ఏంటంటే అక్కడ కనీస భద్రత ఏర్పాట్లు కూడా చేయలేని అడవి ప్రాంతం అది. అదే కాకుండా స్టీఫెన్ ముదూర్ పాఠశాల మైదానంలో జరగాల్సిన బహిరంగ సభ అకస్మాత్తుగా స్టీఫెన్ ముదూర్ ఆలయ మైదానానికి మారింది. రాజీవ్ గాంధీకి సరైన భద్రత కల్పించకపోవడానికి సభావేదిక మార్చడం కూడా ఒక కారణంగా గుర్తించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్య కేసు విచారణ కోసం న్యాయమూర్తి వర్మ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటైంది. రాజీవ్ గాంధీ భద్రత కోసం బలగాలను తగ్గించిన విషయాన్ని ఈ కమిషన్ ఎత్తి చూపింది. రాజీవ్ గాంధీ భద్రత విషయంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని తెలిపింది.
మరోవైపు ఆయన భద్రత విషయంలో కేంద్రం కూడా పట్టించుకోలేదని ఆరోపించింది. 1990లో రాజీవ్ గాంధీకి ఏర్పాటు చేసిన అత్యున్నత భద్రత విభాగాన్ని విపి సింగ్ ప్రభుత్వం ఉపసంహరించుకుందని వర్మ కమిషన్ తెలిపింది. రాజీవ్ హత్యకు నెల రోజుల ముందు ఆయనకు భద్రత కల్పించే వారి సంఖ్య తగ్గించారని తెలిపింది. అప్పటి తమిళనాడు కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో గెలిచేందుకు రాజీవ్ గాంధీ ప్రచారం చేయాలని ఉపయోగించుకున్నారే తప్ప ఆయన భద్రతను పట్టించుకోలేదని చెప్పారు. ఒకవేళ ధనును 10 అడుగుల మేర అడ్డుకుని ఉంటే రాజీవ్ ప్రాణాలతో ఉండేవారని దాని సారాంశం. భద్రతను పూర్తిగా విస్మరించారని వర్మ కమిషన్ విమర్శించింది. ఆ తర్వాత ఈ కేసు విచారణకు మరో కమిషన్ ఏర్పడింది. న్యాయమూర్తి జైన్ కమిషన్ను పివి నరసింహారావు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజీవ్ గాంధీ హత్యకు ముఖ్య కారణం భద్రతలో డొల్లా అనే విషయాన్ని జైన్ కమిషన్ కూడా ఎత్తి చూపింది. డిఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ఎల్టీటీఈకి మద్దతుగా ఉండడంతో పాటు తమిళనాడు మొత్తం వారిని ఆదరించేలా గొప్పగా చెప్పేవారని ఆరోపణలు చేసింది. రాజీవ్ గాంధీ హత్యలో డిఎంకేకు సంబంధం ఉండొచ్చన్న సందేహాన్ని జైన్ కమిషన్ లేపింది. అప్పుడు అది ప్రభుత్వం మారడానికి కారణమైంది. జైన్ కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు కేంద్రంలో ఐకే గుజ్రాల్ ప్రధానిగా సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. డిఎంకే మీద ఆరోపణలు చేసినందువల్ల మంత్రివర్గంలో డిఎంకేను ఉపసంహరించాలని కాంగ్రెస్ కోరింది. దానికి ఐకే గుజ్రాల్ ఒప్పుకోనందువల్ల కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించింది. అప్పుడు ఐకే గుజ్రాల్ ప్రభుత్వం పడిపోయింది. ఈ కేసులో మొత్తం 26 మంది నిందితులకు మరణశిక్ష విధిస్తూ 1998లో టెర్రరిస్ట్ అండ్ డిస్ప్యూటివ్ యాక్టివిస్ట్ యాక్ట్ టాడా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈ తీర్పు మార్చబడింది. పేరరివాలన్, శాంతన్, మురుగన్, నళినికి ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత నళినికి ఉరిశిక్ష జీవిత ఖైదుగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కొందరిని విడిచిపెట్టారు. వారిలో ఒకరు బెంగళూరుకి చెందిన రఘునాథ్. రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన వారికి షెల్టర్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మొదట మరణశిక్ష విధించినప్పటికీ ఆ తర్వాత విడుదలయ్యారు. రాజీవ్ హత్యలో సుబ్రహ్మణ్య స్వామి, ఆయన స్నేహితుడు చంద్రస్వామి పాలు పంచుకున్నారని ఆయన ఆరోపించారు. రాజీవ్ గాంధీ హత్యకు గురవుతారని సుబ్రహ్మణ్య స్వామికి ముందే తెలుసని అన్నారు. స్టీఫెన్ ముదూరులో రాజీవ్ హత్యకు 2 నెలల ముందే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, చంద్రస్వామి ఆ ప్రాంతాన్ని చూశారని తెలిపారు. దీనికి సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన సమాధానం వర్మ కమిషన్ ఇచ్చిన నివేదికలోనూ పేర్కొన్నారు. అదేంటంటే, తాను చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్ళేటప్పుడు అక్కడ మూత్రం పోసేందుకు దిగినట్లు చెప్పారు. రాజీవ్ గాంధీ హత్యకు ముఖ్య కారణమైన భద్రత తగ్గింపు విషయంలోనూ సుబ్రహ్మణ్య స్వామికి భాగం ఉన్నట్లు అధికారులు చెప్పారు. అప్పటి ప్రధాని చంద్రశేఖర్ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి రాజీవ్ గాంధీకి సరైన భద్రత కల్పించకుండా అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ మళ్లీ ప్రధాని అయితే శ్రీలంకలో ప్రత్యేక ప్రాంతం అనే కల నెరవేరేదన్న ఉద్దేశంతోనే ఎల్టీటీఈ హత్య చేసిందని చెబుతోంది. కానీ అప్పటి పరిస్థితులు వేరేగా ఉన్నాయి. 1991లో కాంగ్రెస్ కు అనుకూలంగా లేదు. అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని రాజీవ్ గాంధీని చూసి ఎల్టీటీఈ ఎందుకు భయపడిందా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. రాజీవ్ గాంధీని హత్య చేయడం వల్ల ఎల్టీటీఈకి ఎలాంటి లాభం లేదు. ఎల్టీటీఈ అంతకు ముందు చెప్పినట్లు అది అనుకోకుండా జరిగిన సంఘటన. ఈ హత్యకు ముందు ఎల్టీటీఈ పోరాటానికి తమిళనాడులో మద్దతు ఉండేది. కానీ రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఆ దృక్పథం మారింది. కానీ రాజీవ్ హత్య వల్ల ఎల్టీటీఈ లాభం పొందిందేం లేదు. రాజీవ్ గాంధీ హత్య ఆ ఎన్నికలను శాసించింది. అందులో లాభం పొందిన ఎవరో ఒకరు రాజీవ్ గాంధీ హత్యకు వెనుక ఉన్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా కొన్ని దేశాల కుట్రలు కూడా ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. ఆ మిస్టరీస్ బయటకు వచ్చేంత వరకు రాజీవ్ గాంధీ హత్య ఎల్టీటీఈ చెప్పినట్లు ఒక చారిత్రక తప్పిదం, ఒక అనుకోని ఘటనగానే చూడబడుతోంది.